शिरडी साईनाथुनी आशीस्सुलु प्रति ओक्करिपै उंडालनि बाबा दैवल्ल अंदरू सुख संतोषालतो जीविंचालनि राष्ट्र व्यवसाय शाखा मंत्री काकानि गोर्धन रेड्डी आकांक्षिंचारु. గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాలుపూడి గ్రామంలోని శ్రీ శిరిడీ సాయిబాబా మందిరంలో సోమవారం కాకాని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రికి దేవస్థానం ధర్మకర్త వైసీపీ మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలుకగా దేవస్థాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రిని దేవస్థానంలోకి ఆహ్వానించారు. సాయిబాబా మందిరం సుందరీకరణ జీర్ణాధరణ మహాకుంభాభిషేకం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కాకాని ఆవిష్కరించిన అనంతరం బాబాకి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ మెట్ట కుటుంబానికి శిరిడీ సాయిబాబా మీద ఉన్న భక్తి అపారమైందన్నారు. కాబట్టే భారీ వ్యయంతో సాయినాథుని మందిరం నిర్మించడంతో పాటు పేదలకు అందుబాటులో కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించడం హర్షించదగిన విషయమన్నారు. మెట్ట కుటుంబ సభ్యులతో పాటు నియోజకవర్గ ప్రజానీకం మరియు రాష్ట్ర ప్రజానీకం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కాకాని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ బందెల వెంకట సుబ్బయ్య, వైసీపీ నాయకులు వెంకట శేషాద్రి, ప్రణయ్ కుమార్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అట్ట చంద్రశేఖర్ రెడ్డి గారు గ్రామంలో ఆ కుటుంబానికి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సాయినాథుని దేవాలయం నిర్మించడం, దానికి అనుసంధానంగా సాధారణ కుటుంబాలు పెళ్లిళ్ళు చేసుకునేదానికి కళ్యాణ మండపాన్ని ఇవన్నీ కూడా నిర్మించిన తర్వాత చాలా రోజులైంది. మరలా తిరిగి దీనిని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయపడి సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు, శేఖరన్న కుమారుడు ఈరోజు మరలా దానిని పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం నిర్వహించినటువంటి సందర్భంలో గ్రామస్థులు, నాయకులు, ఇతర అధికారులు అందరితో కలిసి విష్ణు కోరిక మేరకు మేమందరం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. శేఖరన్న విష్ణు కుటుంబాలకి సాయినాథుడు అంటే అత్యంత ఇష్టదైవం. పిల్లలకి కూడా ఆయన పేర్లే పెట్టుకునేటువంటి నేపథ్యం కాబట్టి తప్పనిసరిగా ఆ సాయినాథుని కృపా కటాక్షాలు విష్ణుకి, విష్ణు కుటుంబ సభ్యులకి అందరి మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సాయినాథుని ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ నియోజకవర్గ ప్రజల మీద, ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజల మీద, రాష్ట్ర రైతాంగం మీద సాయిబాబా ఎల్లవేళలా తన ఆశీస్సులు అందించాలని చెప్పి వేడుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, కుటుంబ సభ్యులకి, గ్రామస్తులకి అందరికీ ఒకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. సేవ ఇదే రోజు ఉన్నటువంటి సాయిబాబా దేవస్థానాన్ని పునఃప్రతిష్ఠించి దాని రూపురేఖలు మార్చి ఈరోజు బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి విష్ణుకి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి